మిగతా 170 మందికి ఉండకూడదు అనేసి వీళ్ళకి వీళ్ళు ఒకడు ఒక ఊహ తయారు చేశారు ఇదివరకు ఎట్టు ఉండేది అనేది. ఇప్పుడు 18 ఏళ్లకు ఓటు హక్కు, 18 ఏళ్ళు వచ్చినోడి కల్లా ఓటు ఇవ్వాల్సిందే కదా. అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ ఉంటది. ఏంటి అంటే ఇప్పుడు ఉంటున్న వాళ్ళు ఎవరు అసలు ఊళ్ళల్లో, ఉన్నది లెక్క కదా. ఇప్పుడు ఇదివరకకి ఇప్పటికి తేడా ఏంటంటే ఇవాళ ఇక్కడ దొంగ ఓట్లకి సంబంధం చాయిస్ లేదు. ఇప్పుడు దొంగ నువ్వు అప్లికేషన్ పెట్టేటప్పుడు లింక్ పెడితే ఆ చాయిస్ లేదు. ముందు ఇప్పుడు ఈవెన్ ఓటు ఇప్పుడు కొత్తగా వెయ్యాలన్నా ఆధార్ అడుగుతున్నారు. కొత్తగా ఓటుకి అప్లై చేయాలి. మరి ఇంకేముంది అక్కడ, నీకు ఎట్లాగో దొంగ లెక్కలు వస్తాయి. వాస్తవంగా ఒకటి రాయిపోయి ఒకటి రాశారు, లేకపోతే ఇవాళ నిన్నటి నుంచి టీడీపీ రచరత చేసేది కదా. రాసింది ఈనాడు అయినప్పుడు ఎందుకు ఆగిపోయింది? పోయేది వీళ్ళు ఇబ్బంది పడతారు. ఏంటంటే 11 లక్షల ఓట్లు పోయినాయి. అసలు విషయం అది, 11 లక్షల ఓట్లు పోయినాయి. దొంగ ఓట్లు 11 లక్షలు. దాన్ని డౌన్ ప్లే చేయడానికి ఈ నాటకం. ఇంత రేషియో ఇన్నేళ్ల నుంచి ఎవడో ఎందుకు చెప్పలేదు రేషియో ఎట్టు ఉండాలని? ఎవడన్నా ఇన్నేళ్ల నుంచి మీడియా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలిసే ఇంత రేషియో ఉండాలని? వాళ్ళకి వాళ్ళు ఊహించేశారు, ఇట్లా చెప్పేశారు ఇంతే ఉండాలని. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరికైతే నువ్వు ఆ కాగితం పట్టుకుపో, ఇంట్లో లేని వాళ్ళకి ఎవరికన్నా ఓటు ఉందా పట్టుకో బేసిక్గా. ఇదివరకటి రోజులకి ఎందుకు తేడా ఉండేదంటే సింపుల్ లాజిక్, వాడు హైదరాబాద్లో ఉండేవాడు ఇంట్లో, హైదరాబాద్లోను వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేసేవాడు ఉండేవాడు. ఇప్పుడు ఏమైపోయింది, ఎక్కడదక్కడ అటో ఇటో తేల్చుకోమంటున్నారు. అక్కడ కూడా అక్కడ కూడా 300,000 లో 400,000 ఓట్లు పోయినాయి తెలంగాణలో. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇప్పుడు ఏం చేసేసారంటే, ఇదివరకు ఇప్పుడు నేనున్నాను నాకు హైదరాబాద్లో, నేను హైదరాబాద్లో అక్కడ 17 మీకు తెలుసు కదా, 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నా, 13 ఏళ్ళు ఉన్నా అక్కడ. అక్కడ ఓటు నేను అక్కడ ఉన్నప్పుడు నాకు ఓటు ఇచ్చారు అక్కడ. నేను ఇక్కడ ఓటు తీసేయమని అడిగినా తీయలేవాళ్ళు. ఎలక్షన్ కమిషన్తో ప్రాబ్లం ఏంటంటే తీయమన్నా తీయరు, అడిగిన దానికి వస్తుంటాయి. వచ్చేసింది నాకు ఎక్కడ ఉంది ఓటు, అక్కడ ఉంది. నేను మాత్రం బాధ్యతగా ఒక చోట ఓటేసేవాడిని. తెలంగాణలో ఉన్నప్పుడు తెలంగాణలోనే ఓటేసి నా ఫ్యామిలీ ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడే ఓటేయమని ఇట్లాగా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అవి మొన్న నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, పూర్తిగా వచ్చేసిన తర్వాత ఇక్కడికి మార్చుకున్న ఓటు, ఇక్కడికి అడిగా తెలంగాణకి.